హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో తోలే ఏకాదశికి చేసుకునే రవ్వ కుడుములు చేస్తున్నానండి. రేపు తోలే ఏకాదశి కదండి, మనం ప్రసాదం కింద చేసి పెట్టుకుంటాం కదా. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రవ్వ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బియ్యం కడుక్కొని బాగా ఆరబెట్టుకోవాలి, మనం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు మనం రవ్వ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని రవ్వ కింద చేసేసుకుందాం. చూడండి, ఇలా మనం ఎక్కువ మిక్సీ పట్టక్కలేదు, ఒక్కసారి పడితే మనకి రవ్వ అనేది వచ్చేస్తుంది. దీన్ని జల్లెడ పట్టేసుకొని తీసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రసాదం టైంలో ఇలా ఈజీగా ఉండే చేసుకుంటే మనకి సింపుల్గా పని అయిపోతుంది. చూడండి ఇలా ఉంది కదా, మనం దీన్ని తీసుకుంటున్నాం. నేను 2 కప్స్ తీసుకున్నాను. పిండి అనేది లేకుండా ఇలా నీట్గా జల్లించుకొని తీసుకోవాలి. దానిలోకి శనగపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 కప్స్ నేను రవ్వ తీసుకున్నాను కదండి, 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి శనగపప్పుని. చూస్తున్నారు కదా, ఇలా పైన ఉన్న అంతా వైట్ కలర్లో వచ్చింది కదా, అది తీసేసుకోవాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు వస్తుంది కదా. ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత చూడండి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం. 2 కప్స్ రవ్వ తీసుకున్నాను నేను, వేసేసుకుంటున్నాను. రవ్వ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. చూడండి 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు, దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వ మొత్తం చల్లగా అయ్యేంత వరకు చూడండి. ఇప్పుడు చల్లారబెట్టేసుకోవాలి మొత్తం. చల్లగా అయిపోయిందండి. చేతికి కొంచెం వాటర్ తడి చేసుకొని మనం కుడుములాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కుడుములా చేసుకున్న వాటిని మన ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఆవిరికి పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూద్దాం. చూసారు కదా, మొత్తం అన్నీ నేను ఇలా కుడుములాగా చేసేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం వాటర్ మరిగించుకున్న తర్వాత ఈ కుడుముల్ని పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి రెడీ అయిపోతాయండి ఈ రవ్వ కుడుములు. చూద్దాం ఒక 5 మినిట్స్ తర్వాత. చూడండి కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతాయండి రవ్వ కుడుములు, మనం ప్రసాదం కింద పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి రవ్వ అయితే మనం ముందు రోజే చేసి పెట్టుకోవాలండి, అప్పుడే మనకి పని తొందరగా అవుతుంది. చూసారు కదా రవ్వ కుడుములు ఎలా చేసుకోవాలో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.